वासुदेवाय ॐ वासुदेवाय वासुदेवाय। हरे कृष्ण। వెల్కమ్ అండి అందరికీ. ఈరోజు మనము 30వ అధ్యాయం స్టార్ట్ చేస్తాము. ప్రత్యేతసుల కార్యకలాపాలు. ఓకే, సో ప్రత్యేతసుల కార్యకలాపాలు ఇప్పటి వరకు కూడా ప్రాచీన బరిహి నుంచి, ప్రాచీన బరిహి నారదుడి నుంచి ఉపదేశం తీసుకోవడం జరిగింది. సో నారదుడి యొక్క ఉపదేశానుసారము ఆయన ప్రాచీన బరిహి కపిల భగవానుడి ఆశ్రమం దగ్గరికి వెళ్ళి ఆయన భక్తి యోగంలో ఉండి పూర్ణత్వాన్ని సాధించారు అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకున్నాము. అంటే భగవంతుడి యొక్క గుణాలని లక్షణాలని పొందారు. సో ఎప్పుడైతే అది పొందారు అంటే దాని అర్థం భగవద్ధామానికి వెళ్ళేటువంటి అర్హతను కూడా పొందారు అనేటువంటి విషయం చెప్పారు. ఒకవేళ కనుక నారదుడు కనుక కలిసి ఉండకపోతే కర్మకాండలో ఉండి పురంజనుడు ఏ విధంగా తన జీవితంలో పతనం చెందాడో అదే విధంగా పతనం చెందేటువంటి అవకాశం ఉండుండేది. సో అదృష్టవశాత్తు నారదుడు గురువుగా దొరికి ప్రాచీన బరిహికి సరి అయినటువంటి ఉపదేశం ఇవ్వడం వల్ల ఆయన కర్మకాండని ఆపి భక్తి యోగంలోకి వచ్చి భగవద్ధామానికి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. సో అయితే యాక్చువల్గా ఈ ప్రచేతసులు ఎవరు? చాలా మంది కొత్తగా వచ్చినట్టున్నారు. సో ప్రచేతసులు ఎవరు అని అంటే ప్రాచీన బరిహి యొక్క కుమారులు, 10 మంది పుత్రులు. సో ఈ 10 మంది పుత్రులైనటువంటి ప్రచేతసులు యుక్త వయసు వచ్చిన తర్వాత మరి రాజ్యానికి పట్టాభిషేకానికి అర్హులవుతారు. సో రాజ్య పట్టాభిషేకానికి అర్హులు కావాలి అని అంటే ముందు వాళ్ళు మామూలుగా ఎవరైనా సరే ఒక రెస్పాన్సిబిలిటీ, బాధ్యతను స్వీకరించడానికంటే ముందు విద్యాభ్యాసం చేయాలి. సో విద్యాభ్యాసం కంప్లీట్ అయిన తర్వాతనే రాజ్యానికి పట్టాభిషేకం చేయడానికి అర్హులవుతారు. సో సో అప్పట్లో సత్యయుగం సమయంలో ఎవరైనా సరే మరి సింహాసనం మీద కూర్చొని రాజ్య పాలన చేయాలి అని అంటే దానికంటే ముందు కొంత సాధన, ఆధ్యాత్మిక సాధన అనేటువంటిది అవసరం. సో ఈ ఆధ్యాత్మిక సాధన అనేటువంటిది చేయకపోతే మరి జ్ఞానం అనేటువంటిది రాదు. సో ఈ జ్ఞానం లేకపోతే భగవంతుడి ప్రతినిధిగా మరి రాజ్యాన్ని పాలించేటువంటి రాజుగా మారడం అనేటువంటిది కష్టమవుతుంది. సో కాబట్టి వీళ్ళకి తపస్సు చేయడం అనేటువంటిది అనివార్యం. ఎప్పుడైతే తపస్సు చేస్తారో భగవంతుడి ద్వారా అంతరం నుంచే జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానం అనేటువంటిది వాళ్ళు పరిపాలించేటువంటి పాలనకి ఉపయోగపడుతుంది. లేదు అని అంటే భగవంతుడు ప్రతినిధిగా పాలించరు, భగవంతుడికి వేరుగా అంటే ఈ భగవంతుడు ప్రతినిధిగా పాలించకపోతే ఏమవుతుందండి అంటే మనము అసురుల్లాగా ప్రవర్తిస్తాం. సో అలా కాకుండా భగవంతుడి నిర్దేశానుసారం మనము పాలించే విధంగా ఉండాలి అంటే భగవంతుడి నుంచి జ్ఞానం పొందడం అనేది అవసరం. దాంట్లో భాగంగా ప్రచేతసులు మరి జ్ఞాన సముపార్జన కోసం, తపస్సు చేయటం కోసం రాజ్యాన్ని వదిలి వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. సో దారిలో శివుడు కలిశారు. శివుడు కలిసి శివగీతను బోధించారు. సో ఏదైతే శివగీతను బోధించారో దాన్ని దాన్నే భగవంతుడికి ప్రార్థనగా చేస్తూ మీరు తపస్సు చేయండి అనేటువంటి విషయాన్ని శివుడు వాళ్ళకి మంత్రోపదేశం చేయడం అనేటువంటిది జరిగింది. అంటే శివుడి ద్వారా వాళ్ళు ఉపదేశితులయ్యారు. సో వాళ్ళు మరి సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయి కొన్ని వేల సంవత్సరాల పాటు, తపస్సు చేసి ఇప్పుడు వచ్చారు. సో ఇప్పుడు అంటే ఈ అధ్యాయంలో రాబోతున్నారు అన్నమాట. అయితే ఈ మధ్య కాలంలో అంటే ప్రాచీన బరిహి ప్రచేతసులను పంపించిన తర్వాత మరి ప్రచేతసులు తిరిగి రావడానికంటే సమయానికంటే ముందు ఆయన కర్మకాండలో ఉన్నారు. ఈ కర్మకాండ నుంచి నారదుడు తప్పించి ఆయనకి ముక్తి మార్గాన్ని చూపించారు. సో ఇప్పుడు మళ్ళీ ప్రచేతసులు తిరిగి రాబోతున్నారు. సో వచ్చిన తర్వాత వాళ్ళ కర్మలు ఎలా ఉంటాయి అనేటువంటిది ఈ అధ్యాయంలో మనకి తెలుస్తుంది. హరే కృష్ణ ప్రభుజీ. విదురవ్వాచ ఉవాచ విదురవ్వాచ ఉవాచ ఏ త్వయాభిహితా బ్రహ్మం ఏ త్వయాభిహితా బ్రహ్మం
प्राचीन बर्हिषः प्राचीन ते रुद्रगीतेन हरिम् ते सिद्धमापुः रुद्रगीतेन प्रतोष्यकाम्। हरिम् మల్లేశ్వరి మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజ్. విదురుడు మైత్రేయుని ఇట్లు ప్రశ్నించను, ఓ బ్రాహ్మణుడా, ప్రాచీన బహి శృతులకు గూర్చి గతమును నీవు పలికి ఉంటివి. రుద్రగీతమును జపించడం ద్వారా వారు దేవదేవుని సంతుష్టపరచరని నాకు తెలియజేసింది. ఆ ప్రకారం వారు ఏమి సాధించరు? ఓకే, సో విదురుడికి మైత్రేయుడికి మధ్య జరుగుతున్నటువంటి సంవాదం ఇదంతా. కాబట్టి సరే, నువ్వు ఇప్పుడు ప్రాచీన బర్హి గురించి మళ్ళీ చెప్పు అని అంటున్నారు. అంటే ప్రాచీన బర్హిలను, సారీ, ప్రాచీన ప్రచేతసులను మాత్రం వదిలిపెట్టలేదు. ప్రచేతసుల గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనేటువంటిది విదురుడికి ఉన్నటువంటి కుతూహలం. ఎందుకు? యాక్చువల్గా ఈ ప్రచేతసుల మాట విదురుడి నోట్లో, సారీ, మైత్రేయుడి నోట్లో నుంచి ఒక్కసారి విన్నారంతే. ఎప్పుడు విన్నారు? ధ్రువుడు తను ఆధ్యాత్మిక లోకానికి ప్రయాణమై వెళ్తున్నప్పుడు వెళ్తున్నటువంటి విషయాన్ని నారదులు సంబరంగా ప్రచేతసుల యొక్క యజ్ఞస్థలిలో చెప్పడం అనేటువంటిది జరిగింది. అంటే నారదుడు యొక్క శిష్యుడు ధ్రువుడు. సో నారదుల యొక్క శిష్యుడైనటువంటి ధ్రువుడు తన ఆధ్యాత్మిక సాధనని కంప్లీట్ చేసుకొని మరి భగవద్ధామానికి వెళ్ళేంత అర్హతని పొందినప్పుడు మరి నారదులు చాలా సంతోషంగా ఉంటారు కదా. ఎందుకంటే ఒక పుత్రుడు విజయాన్ని సాధించినప్పుడు తండ్రి ఏ విధంగా సంతోషపడతారో ఆ విధంగా తన శిష్యుడు ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళడానికి సిద్ధమైనప్పుడు గురువు కూడా అదే విధంగా సంతోషపడతారు. కాబట్టి ఈ నారదుడు ఫలానా చోట ఈ సంబరాలను వ్యక్తం చేస్తున్నారు అనేటువంటి విషయం చెప్పినప్పుడు అప్పుడు వచ్చింది అనమాట ఈ ప్రచేతసుల మాట. ప్రచేతసులు చేసినటువంటి యజ్ఞస్థలి ఎక్కడైతే ఉందో ఆ యజ్ఞస్థలిలో నారదుడు ధ్రువుడి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఆయన చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు అనేటువంటిది చెప్పారు. అక్కడ వచ్చింది ప్రచేతసుల మాట. మళ్ళీ విదురుడు ఆ ప్రచేతసుల మాట వదిలిపెట్టలేదు. అందుకనే ప్రచేతసులు ఎవరు? ప్రచేతసుల దగ్గరికి నారదుడు ఎందుకు వెళ్ళాడు? ప్రచేతసుల యజ్ఞస్థలి దగ్గరికి నారదుడు ఎందుకు వెళ్ళాడు? నారదుడు వెళ్ళాడు అని అంటే అక్కడ ఏదో గొప్ప కార్యమే జరిగి ఉంటుంది. సో కాబట్టి ప్రచేతసులు చాలా గొప్పవాళ్ళు కాకపోతే అక్కడికి వెళ్ళి ఉండకపోవచ్చు అనేటువంటి విషయాన్ని విదురుడు వ్యక్తం చేయటం వల్ల మళ్ళీ ప్రచేతసుల గురించి చెప్పడం అనేటువంటిది మొదలు పెట్టారు. సో ప్రచేతసుల గురించి చెప్పాలి అని అంటే మరి ప్రచేతసుల తండ్రి గురించి చెప్పాలి, ప్రాచీన బర్హి. సో ప్రాచీన బర్హి గురించి చెప్పారు. అయితే ప్రాచీన బర్హి గురించి మొత్తం చెప్తే చెప్పావు, ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళు, మళ్ళీ ప్రచేతసుల గురించి మళ్ళీ చెప్పు అంటున్నారు. అంటే ఎక్కడైతే వదిలేసావో ప్రచేతసుల గురించి చెప్పటం, దాన్ని మళ్ళీ ఆపకు, కంటిన్యూ చెయ్యి ప్రచేతసుల గురించి చెప్పటం. నాకు ఇంకా ప్రచేతసుల గురించి తెలియాలని ఉంది. రుద్రగీతాన్ని జపించారు వాళ్ళు, ఓకే. ఆ తర్వాత మరి భగవంతుని సంతృప్తి పరిచే ఉండాలి కదా, స్వయంగా శివుడే ఇచ్చారు వాళ్ళకి రుద్రగీతాన్ని. సో అలాంటి రుద్రగీతాన్ని జపించినటువంటి వ్యక్తి తప్పకుండా భగవంతుని ప్రసన్నం చేసుకుని ఉండాలి. మరి భగవంతుని ప్రసన్నం చేసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళ కథ ఏంటి, కంటిన్యూషన్ దాని గురించి చెప్పండి అనేటువంటి విషయాన్ని విదురుడు మైత్రేయుణ్ణి అడుగుతున్నారు. భాష్యము ఆరంభమున మైత్రేయ ఋషి ప్రాచీన బర్హి యొక్క స్తుతులు కార్యకలాపములను వర్ణించి ఉండెను. వారు సముద్రమును పోలిన ఒక మహా సరోవరమును చేరి భాగ్యవశమున శివుని కలుసుకొని శివగీతము ద్వారా దేవదేవుని ఎట్లు సంతుష్టపరచవచ్చునో తెలుసుకుని వారి తండ్రికి కామ్యకర్మలు ఎడగల ఆసక్తిని నారదముని సమ్మతింపగా పురంజన చరితమును దృష్టాంతముగా చెప్పి ఉపదేశము గావించను. ఇప్పుడు విదురుడు ఆ ప్రాచీన బర్హి శృతులు గూర్చియే తిరిగి వినగోరుచున్నాడు. దేవదేవుని సంతృప్తి పరిచి వారేమి సాధించరనే విషయమున అతడు విశేషముగా జిజ్ఞాసే ఉండెను. ఈ శ్లోకమున సిద్ధి మాపు అనగా పూర్ణత్వం సాధించిరి అని ప్రధానం అని పదము ప్రధానమైనది. భగవద్గీత 7.3 అందు శ్రీకృష్ణ భగవానుడు మనుష్యానాం సహస్రేషు కచ్చిద్యదతి సిద్ధయే అని పలికెను. అనగా కోట్లాది మనుషులలో ఎవడో ఒకడు ఆధ్యాత్మిక జయము బడగడెట్లో ఎరుగుట యందు అభిరుచిని కలిగి ఉండవచ్చును. ఇక ఆ పరమ జయము గూర్చి కూడా భగవద్గీత 8.15 యందు ఇట్లు పేర్కొనబడినది. మాము పేచ పునర్జన్మ దుఃఖాలయమ శాశ్వతం నాప్నావంతి మహాత్మనః సంసిద్ధం పరమాంగతాః. భక్తి యోగులైన మహాత్ములు నన్ను పొందిన పిమ్మట సంపూర్ణత్వమున బడిసిన వారగుటిచే
దుఃఖాలయమని ఈ అనిత్య జగమునకు ఎన్నడూను తిరిగి రారు. ఆ అత్యున్నత పూర్ణత్వమేమిటి? భగవద్ధామమునకు మరొనటి ఏ అత్యున్నత పూర్ణత్వమని ఈ గీతా శ్లోకమును వివరింపబడినది. అంతట ఈ భౌతిక జగత్తును తిరిగి రావలసిన అవసరము గాని, సంసారములని స్వప్నముల నానా యోనుల పరిభ్రమించవలసిన అవసరము గాని ఉండదు. శివా శివానుగ్రహముచే ప్రచేతసులు వాస్తవముగా పూర్ణత్వముని బడిసిన వారై సమస్త సౌఖ్యములను అనుభవించిన పిదప భగవద్ధామములకు వెళ్ళిరి. మైత్రేయుడు దీనిని విదురునకు వివరింపుచున్నాడు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో సో మైత్రేయుడు ప్రాచీన బర్హి గురించి, ఆయన యొక్క కార్యకలాపాల గురించి వర్ణించేశారు. సో సో అయితే ఈ ప్రచేతసుల గురించి మళ్ళీ ఆయన అడుగుతున్నారు అనేటువంటి విషయం మనకి ఈయన చెప్తున్నారు. ఎందుకంటే ప్రచేతసులకి శివుడి ద్వారా ఉపదేశం జరిగింది. మరి శివుడి ద్వారా ఉపదేశం జరిగినప్పుడు వాళ్ళు తప్పకుండా పరిపూర్ణతను సాధించే ఉండాలి అనేటువంటి విషయం చెప్పారు. అంటే మరి వాళ్ళు పరిపూర్ణతను సాధించడము అని అంటే ముక్తి ముక్తి పొంది ఉండాలి అని అర్థం. అంటే మరి ముక్తి పొందారు అని అంటే, మరి ముక్తి పొందడానికంటే ముందు కూడా వాళ్ళు ఏవో కార్యక్రమాలు చేసి ఉండాలి కదా. సో వాళ్ళు ఏం చేశారు యాక్చువల్గా అయితే, ఈ ముక్తి అనేటువంటి దాని గురించి మనకి ఏం చెప్పారంటే, ఎప్పుడైతే మనము అంటే గొప్ప భక్తులుగా మారాలి అని అంటే దానికి కూడా చాలా అదృష్టం ఉండాలి. సో ప్రచేతసులకి ఎంత అదృష్టం ఉంది అని అంటే, స్వయంగా శివుడే వాళ్ళకి గురోపదేశం చేసేటువంటి అదృష్టం కలిగింది వాళ్ళకి. స్వయంగా శివుడే గురోపదేశం చేశారు కాబట్టి వాళ్ళు భక్తిలో పడిపోయేటువంటి అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే మనకి గొప్ప గొప్ప గురువులు ఎంతమంది ఉపదేశాలు చేస్తున్నా కానీ భౌతిక లోకంలో వాళ్ళందరూ కూడా భగవద్ధామానికి వెళ్ళేంత స్థితిలో వాళ్ళు భక్తిలో ముందుకు వెళ్ళలేకపోతున్నారు, దారిలోనే పడిపోతున్నారు. మాయ యొక్క ప్రభావం ఎంత ఇదిగా ఉంటుంది అని అంటే, వాళ్ళు ఒక అడుగు ముందుకేసే లోపల రెండు అడుగులు వెనక్కేస్తూ ఉంటారు. సో మాయ ప్రభావంలో ఉన్నటువంటి మనము సరైనటువంటి భక్తి మార్గంలోనే ఉన్నాము అనేటువంటి అపోహలో భ్రమలో మనం ఉంటున్నాం. కానీ దాని గురించి కృష్ణుడు మనకి 7.3లో చెప్తున్నారు, ఎన్నో వేల మందిలో ఏ ఒక్కళ్ళో ఒక అడుగు ముందుకేస్తారు, అలా ముందుకేసినటువంటి వాళ్ళలో ఏ ఒక్కళ్ళో భగవద్ధామానికి వస్తారు అనేటువంటి విషయం చెప్పారు. భక్తి అనేటువంటిది స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కడు భక్తిలో పూర్ణత్వాన్ని సాధించడు అనేటువంటి విషయం మనకి ఈ శ్లోకం నుంచి అర్థమవుతుంది. అలాంటి ఒక పరిస్థితుల్లో మరి ఈ యొక్క ప్రచేతసులు ఉండరు అనేటువంటి విషయం విదురుడికి కన్ఫర్మ్. ఎందుకంటే మరి వీళ్ళు శివుడితోటి ఉపదేశింపబడ్డారు కాబట్టి తప్పకుండా శివగీతాన్ని వాళ్ళు వాళ్ళు యూ శివగీతం ద్వారా వాళ్ళు మెడిటేట్ చేస్తూ శివగీతాన్ని ఉచ్చరిస్తూ వాళ్ళు భగవద్ధామానికి వెళ్ళేటువంటి తప్పకుండా అర్హతను పొందే ఉంటారు అనేటువంటిది విదురుడి యొక్క నమ్మకం. మరి ఒకవేళ వాళ్ళు భగవద్ధామానికి వెళ్తే, భగవద్ధామానికి వెళ్ళినటువంటి వాళ్ళు తిరిగి భౌతిక లోకానికి రావాల్సినటువంటి అవసరం. సో వాళ్ళు భగవద్ధామానికి ఖచ్చితంగా వెళ్ళే ఉంటారు అనేటువంటిది ఈయన యొక్క నమ్మకం. అయితే వాళ్ళ యొక్క కర్మలు ఎలా ఉన్నాయి, భగవద్ధామానికి వెళ్ళడానికంటే ముందు వాళ్ళు ఏ విధంగా వాళ్ళు భగవద్ధామానికి వెళ్ళేటువంటి ముక్తి మార్గాన్ని పొందారు అనేటువంటి విషయాన్ని విదురుడు ఇక్కడ మనకి అడుగుతున్నారు. కింబార్హస్పత్యేహ పరత్రవాదాం కైవల్యనాథ ప్రియ ప్రియ పార్శ్వవర్తినః ఆసాధ్య దైవం గిరిశం యదృచ్ఛయా పరం నూన మత ప్రచేతసా హరే కృష్ణ ప్రభుజీ ప్రణమాలు. బార్హస్పత్య కైవల్యనాథుడు దేవదేవునికి పరమప్రియుడైనట్టి శివుని కలుసుకొనిన పిమ్మట ప్రాచీన పరిహి శుతులైన ప్రచేతసులు ఏమి పొందిరి? వారు నిత్యముగా భగవద్ధామమునికే వెడలిరి, కానీ అదిగాక ఇహపరములలో వారేమి పొందిరి? ఓకే, సో ఒక ఆధ్యాత్మికంగా సాధన చేసినటువంటి వ్యక్తి తప్పకుండా భగవద్ధామానికి వెళ్తారు. అంటే ఆధ్యాత్మిక లాభం తప్పకుండా ఉంటుంది. అయితే మరి ఈయన అడుగుతున్నటువంటి విషయం ఏమిటి అనంటే, ఇహపరాల్లో ఏం పొందారు అనేటువంటి విషయం అడుగుతున్నారు. అంటే వాళ్ళు భౌతిక లోకంలో కూడా వాళ్ళు ఏదో ఒకటి పొందే ఉండాలి. సో వాళ్ళు ఏం చేశారు, ఏం పొందారు అనేటువంటి విషయాన్ని అడుగుతున్నారు అన్నమాట. ఈ లోకమున లేదా మరొక లోకమున, ఈ జన్మలో లేదా మరు జన్మలో అనేక రకములకు భౌతిక సౌఖ్యములు లభించుచుండవచ్చును.
కనుకనే జీవుడు నానా యోనులయందును నానా లోకములందును పరిభ్రమించుచుండును. ప్రస్తుత జన్మలో లభించేడు సుఖదుఃఖములు ఇహా అని పిలువబడగా తదుపరి జన్మలో లభించేడు సుఖదుఃఖములు పరత్ర అని పిలువబడును. వాస్తవమునకు మహాదేవుడు శివుడు ఈ భౌతిక జగత్తులో ఒకనొక దేవతా శ్రేష్ఠుడు. సామాన్య జనులకు అతడు సాధారణముగా భౌతిక సౌఖ్యమును వరముగా వసుకుచుండును. ఈ భౌతిక జగత్తుకు అధిష్టాన దేవత అయిన దుర్గాదేవి అతని గిరీశుని అధీనమునే ఉన్నది. కనుక అతడు ఎటువంటి భౌతిక సౌఖ్యమునైనను వసగగలడు. కనుక ఆ భౌతిక సౌఖ్యములను పడయుటకై జనులు గిరీశుని భక్తులగుటకే ఇష్టపడుదురు. కానీ ప్రత్యేతలో ఆ మహాదేవుని విధివశాత్తు కలుసుకొనుట సంభవించెను. అంతట మహాదేవుడు దేవదేవుని అర్చించమని వారికి ఉపదేశించి స్వయముగా తాను కూడా స్తోత్రము కావించెను. గడిచిన శ్లోకమున తెలుపబడినట్లు శివుడు విష్ణు భగవానునికి అర్పించిన స్తోత్రమును రుద్రగీతేన పఠించి ప్రచేతసులు ఆధ్యాత్మిక జగత్తును చేరిరి. కొన్నిమార్లు భక్తులు భౌతిక సౌఖ్యమును కూడా అనుభవింపకోరు చెందురు. అందువలన భక్తుడు చివరగా ఆధ్యాత్మిక జగత్తునందు ప్రవేశించుటకు ముందు ఈ భౌతిక జగత్తును భోగించుటకు భగవంతుని చే ఏర్పాటు కావించబడుచుండును. అనగా అతడు జనలోకము, మహర్లోకము, తపోలోకము, సిద్ధలోకము వంటి ఉన్నత లోకములకు చేరును. కానీ విశుద్ధ భక్తుడు ఎన్నడను ఎటువంటి భౌతిక సౌఖ్యమును కోరడు. అందువలన అతడు నేరుగా వైకుంఠ లోకమునికే చేరును. ఆ లోకమే ఇచ్చట పరం అని వర్ణింపబడినది. ప్రచేతసులు సాధించినట్టు విషయమును గూర్చి విదురుడు బృహస్పతి శిష్యుడు మైత్రేయుని ఈ శ్లోకమున అడుగుచున్నాడు. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ. అయితే భక్తులు అనేక రకాలుగా భక్తులు ఉంటారు. భక్తి సాధన స్టార్ట్ చేయడానికంటే ముందు ఏ కోరికలు లేకుండా భక్తి చేసేటువంటి వాళ్ళు ఉండరు, చాలా తక్కువ. కోరికలతో మొదలుపెట్టినటువంటి భక్తి కోరికలు లేనటువంటి స్థితికి తీసుకువెళ్ళి ఆ తర్వాత ఎప్పుడైతే భక్తిలో పరిపూర్ణత చెందుతామో అప్పుడు ఇంకా నాకు ఏ కోరికలు లేవు, నాకు భక్తియుత సేవ చేయటం ఒక్కటి చాలు అనేటువంటి స్థాయికి వాళ్ళ భక్తి పెరుగుతుంది. ఉదాహరణకి ధ్రువుడు. ధ్రువుడు ఆధ్యాత్మిక సాధన మొదలు పెట్టడానికంటే ముందు భౌతికమైనటువంటి కోరిక ఉంది. ఎప్పుడైతే ఆధ్యాత్మిక సాధన మొదలు పెట్టేశారో ఈ ఆధ్యాత్మిక సాధన కంప్లీట్ అయిపోయి పరిపూర్ణం చెందే సమయానికి, భగవంతుడు ప్రసన్నమయ్యే సమయానికి భౌతిక కోరిక మిగిలిపోలేదు. ఇంకా భౌతిక కోరికని కోరలేదు కూడా భగవంతుడు. అయినా భగవంతుడికి భక్తుడి యొక్క అంతరంలో ఉన్నటువంటి కోరికలు కూడా తెలుసు కాబట్టి ఏ కోరికతో అయితే మొదలు పెట్టావో ఆ కోరికను పూర్తిగా తీర్చుకునేటువంటి అవకాశాన్ని ఇచ్చి ఆ తర్వాత భగవద్ధామానికి తీసుకెళ్ళడానికి కన్ఫర్మ్గా ఆయన దీవించడం అనేటువంటి జరుగుతుంది. అందుకనే ధ్రువుడికి ఇచ్చినటువంటి వరాలలో అంత్య సమయంలో నువ్వు నన్ను గుర్తుపెట్టుకుంటావు అనేటువంటి విషయం చెప్పారు. అంటే నువ్వు భగవద్ధామానికి వచ్చేస్తావు అని చెప్పారు. అలానే నువ్వు కోరికతో మొదలు పెట్టావు, ఇప్పుడు నువ్వు నన్ను అడగకపోయినా కానీ నీ ఆ కోరికను కూడా తీరుస్తాను అని చెప్పేసి ఆయనకి అత్యున్నత లోకాన్ని ఆయనకి ఇచ్చేశారు. అంటే 30,000 సంవత్సరాల పాటు ఈ భౌతిక జగత్తులోనే తన తండ్రి రాజ్యాన్ని పాలించాలి, ఆ తర్వాత ధ్రువలోకాన్ని, ఆ తర్వాత వైకుంఠం. సో అలాంటి ఒక కోరికలతోటి చేశారు కాబట్టి కోరికల్ని తీరుస్తూ ముక్తి పదాన్ని ఇచ్చారు. అంటే ఇప్పుడు మనం ఒకవేళ కోరికల్లోకి కోరికలతోటి భగవంతుడి దగ్గరికి వెళ్తే ముక్తి గ్యారంటీ వస్తుంది, కానీ కోరికలన్నీ తీరాక. ఒకవేళ ఆ కోరికలన్నీ తీర్చుకోవడానికి మనకు ఒక జన్మ సరిపోతే ఒక జన్మ తర్వాత ముక్తి వస్తుంది. ఒకవేళ ఆ కోరికలన్నీ తీర్చుకోవడానికి 2 జన్మలు పడితే 2 జన్మల తర్వాత ముక్తి వస్తుంది. 3 జన్మలు అవసరమైతే 3 జన్మల తర్వాత ముక్తి వస్తుంది. కానీ కోరికలన్నీ మాత్రం తప్పకుండా తీరుతాయి భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తులకి. అదే ఒకవేళ కోరికలతోటి భక్తిలోకి వచ్చినటువంటి వాళ్ళకి. అయితే ఇక్కడ ప్రచేతసులు భగవద్ధామానికి వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో భక్తి సాధన చేయడానికి వెళ్ళలేదు. రాజ్యానికి రాజులు అవ్వాలి అనేటువంటి అర్హత పొందడం కోసం వాళ్ళు తండ్రి యొక్క ఆజ్ఞ మేరకి వాళ్ళు తపస్సు చేయడానికి వెళ్ళారు. లక్కీగా శివుడు దొరికారు గురువుగా. సో శివుడు కూడా రుద్రగీతను ఇచ్చేశారు. సో రుద్రగీతను పఠనం చేసినటువంటి వ్యక్తులకు తప్పకుండా ముక్తి వస్తుంది. అయితే విదురుడు ఆలోచన ఏంటంటే ముక్తి సాధించడానికంటే ముందు వాళ్ళు తప్పకుండా ఇహపర లోకాల్లో వాళ్ళు తప్పకుండా ఏదో పొంది ఉండుండాలి. ఎందుకంటే ఇహపర లోకాలు అంటే ఈ జన్మలో వచ్చే జన్మలో.
అంటే ముక్తి కంటే ముందు ఉన్నటువంటి జన్మలు ఏవైతే ఉన్నాయో. ఎందుకంటే వీళ్ళు భౌతిక కోరికలతో వెళ్ళారు కదా, కాబట్టి వీళ్ళకి తప్పకుండా ఏదో ఒక జన్మ ఉండి ఉంటుంది. ఈ జన్మలో అయినా వాళ్ళు ఏవో ఒకటి వాళ్ళు కోరుకున్నటువంటి కోరికలన్నింటినీ పొంది ఉండి ఉండాలా, కాబట్టి వాళ్ళకి కూడా ముక్తి రావడానికంటే ముందు వాళ్ళు పొందినటువంటి భౌతిక సుఖాలు ఏంటి, భౌతికమైనటువంటి అచీవ్మెంట్స్ ఏంటి అనేటువంటి విషయం కూడా ఇక్కడ తెలుసుకోవాలని విదురుడు అనుకుంటున్నారు. ఓకే, మైత్రేయోవాచ ఋతధౌరాధేశకారిణః జపయజ్ఞేన తపసా పురంజన మతోషయన్. చూడండి, మంగతాయారు మాతాజీ మీ మాట వినిపించట్లా. సరే, అరే అరే కృష్ణ ప్రభుజీ, చదవండి మాతాజీ. మైత్రేయు మైత్రేయుని పలికెను. ప్రాచీన భారతీయ శుద్ధులకు ప్రత్యేకసనులు తమ తండ్రి ఆజ్ఞను నెరవేర్చుడికై సముద్ర గర్భమున తీవ్ర తపమును ఆచరించని శివుడు అసగిన మంత్రమును జపించుచు వారు విష్ణు భగవాన్ని సంతుష్టపరిచిని. ఓకే, మైత్రేయుడు చెప్పడం స్టార్ట్ చేశారు. ప్రచేతసులు ప్రచేతసుల కథ ఎక్కడైతే స్టాప్ చేశారో అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు అనమాట. సో శివుడి ఉపదేశించినటువంటి మంత్రం ఏదైతే ఉందో దాన్ని జపిస్తూ వాళ్ళు భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకున్నారు అనేటువంటి విషయం చెప్పారు. అంటే వీళ్ళు కూడా భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే వీళ్ళ సొంత మంత్రాన్ని సృష్టించలేదు, ఏదైతే గురువు ఇచ్చాడో ఆ మంత్రాన్ని వాళ్ళు పఠిస్తూ వాళ్ళు భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అంటే గురువు ద్వారా మంత్రాన్ని పొంది ఆ మంత్రాన్ని ఉపయోగిస్తేనే మనము భగవద్ధామానికి వెళ్తాం. గురువు ద్వారా పొందినటువంటి మంత్రానికి మాత్రమే ఆ శక్తి ఉంటుంది. ఓకే, భాష్యం ప్రభుజీ, మనుజుడు శ్రీకృష్ణ భగవాన్ నేరుగా స్తుతింపవచ్చును, కాని అతడు బ్రహ్మరుద్రుల వంటి మహాభక్తులు చేసినట్టు స్తోత్రములను పఠించినచో లేదా మహాజనుల అడుగుజాడలను అనుసరించినచో ఆ దేవదేవుని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చును. ఉదాహరణ కొన్ని మాటలు మనము ఈ క్రింది బ్రహ్మ సంహితము 5వ అధ్యాయం 29వ శ్లోక మంత్రం నందు జపించుచుందము. చింతామణి ప్రఖరసత్మను కల్పవృక్ష లక్షావృతేసు సురవీర విపాలయంతం లక్ష్మీ సహస్ర శత సంభ్రమ సేవ్యమానం గోవిందం ఆది పురుషం తమం భజామి. చింతామణి నిర్మితమైనట్టు కోట్లాది కల్పవృక్ష పర్వత్రమైనట్టుమైన ధామమన సురభి గోవులను పాలించుచుండును. లక్షలాది లక్ష్మీ గణములచే గోపిగా గణము భక్తి ప్రవర్తన సదా సేవించబడివాడును. ఆది పురుషుడైన గోవిందుని నేను భజింతును. బ్రహ్మదేవుడి స్తోత్రం కావించుచున్నాడు. దీన్ని పఠించడం ద్వారా మనము బ్రహ్మను అనుసరించిన వారు మగుదుము. శ్రీకృష్ణ భగవాన్ని సంతృప్తిపడక అదియే సులభము విధానము. విశుద్ధ భక్తుడు ఎన్నడను భగవంతుని నేరుగా సమీపించుటకు యత్నింపడు. భక్తుల పరంపరలో చనుటయ్యే భగవద్దర్శనమునకు ముఖ్యమైన మార్గము. ఆ విధముగా శివుడు గాంచిన భగవత్ స్తోత్రమును ప్రచోతసులు పఠించి దేవదేవుని ప్రసన్నం చేయటంలో కృతకృత్యులైంది. ఒక నిమిషం మాతాజీ. ఓకే సరే ప్రభుజీ. ఓకే, ఇక్కడ శ్రీకృష్ణ భగవాను నేరుగా కూడా స్తుతించవచ్చు. శివుడిచ్చిందో లేకపోతే బ్రహ్మిచ్చిందో లేకపోతే నారదుడు ఇచ్చినటువంటి మంత్రాల ద్వారానే భగవంతుణ్ణి స్తుతించాలి అనేటువంటి అవసరం ఏమి లేదు. కానీ తేడా ఏంటి, ఒక గురువు ద్వారా పొందినటువంటి మంత్రాన్ని పఠించడానికి ఏ గురువు లేకుండా భగవంతుణ్ణి డైరెక్ట్ గా పొందగలను అనుకోవడానికి మధ్య ఉన్నటువంటి తేడాని ఇక్కడ ప్రభుపాదుల వారు క్లియర్ గా చెప్తున్నారు. సో ఏం చెప్తున్నారు అని అంటే, నువ్వు భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి అని అంటే పరంపరా విధానం ద్వారానే వెళ్ళాలి తప్ప డైరెక్ట్ గా వెళ్తా అంటే కుదరదు అని చెప్తారు. ప్రసన్నం కారు. సో కాబట్టి ఇక్కడ చూడండి, విశుద్ధ భక్తుడు ఎప్పుడూ కూడా భగవంతుని నేరుగా సమీపించుటకు యత్నించడు. సో ఒకవేళ మనం కనుక భగవంతుని నేరుగా సమీపించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే మనం భక్తులం కానట్టు. సో నిజమైనటువంటి భక్తుడు భగవంతుణ్ణి పరంపర ద్వారానే పొందుతారు. ఏ విధంగా అయితే ప్రచేతసులు పొందారు, ఏ విధంగా అయితే ధ్రువుడు పొందారు, ఏ విధంగా అయితే ప్రహ్లాదుడు పొందారు, ఏ విధంగా అయితే గొప్ప గొప్ప భక్తులందరూ కూడా భగవద్ధామానికి వెళ్ళారో
ఆ విధంగానే మనం కూడా భగవద్ధామానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. కానీ నాకు ఏ గురువు అవసరం లేదు, ఏ పరంపర అవసరం లేదు, ఏ నియమాలు అవసరం లేదు, ఈ నియమాలన్నీ నాకు కట్టుబడి అవుతున్నాయి, ఈ నియమాలన్నింటినీ పాటిస్తుంటే నాకు భావం రావట్లేదు, ఈ నియమాలన్నీ పాటిస్తుంటే నాకు భక్తి రావట్లేదు అనేటువంటి భావన ఏదైతే ఉందో అది భక్తిలో మనము పతనం చెందుతున్నటువంటి మార్గం. భక్తిలో ఒక అడుగు కిందికి దిగుతున్నాం అన్నమాట దాని మీనింగ్. కాబట్టి ఇక్కడ శివుడు చెప్పినటువంటి బోధన ఏదైతే ఉందో, శివుడు ఇచ్చినటువంటి మంత్రం ఏదైతే ఉందో, ఆ మంత్రాన్ని ఉపయోగించడం వల్ల చాలా శీఘ్రంగా వాళ్ళు భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోగలిగారు అని చెప్తున్నారు. చదవండి మాట. దేవదేవుడు ఇచ్చట పురంజన్యుగా వర్ణింపబడినాడు. మధ్వాచార్యుల వ్యాఖ్యానం అనుసరించి జీవుడు పురంజన్యుడిని పిలువబడును. అతడు భౌతిక జగత్తునందు నివసించి వాడటే దానికి కారణము. త్రిగుణ ప్రభావమున అతడు ఈ భౌతిక జగత్తులో బలవంతముగా నివసించవలసి వచ్చును. ఈ భౌతిక జగత్తును పురమును సృష్టించిన భగవంతుడు తాను కూడా దాని అందే ప్రవేశించను. అండాంతరస్థ పరమాణు చ యాంతరస్తమం. అతడు జీవన హృదయమునందు పరమాణువునందు కూడా ప్రవేశించను. కనుక జీవుడు భగవానుడు ఇరువురును పురంజనులనే పిలవబడుతురు. కానీ ఒక పురంజనుడు అంటే జీవుడు పరమ పురంజని అధీనమున ఉన్నాడు. కనుకనే పరమ పురంజనిని సంతుష్టిపరచుడే అధీనుడే ఉన్నట్టి పురంజను కర్తవ్యము. అదియే భక్తి యోగము. వృద్ధ సంప్రదాయమని పిలువబడిన బల్లడి పిలువబడి వైష్ణవ సంప్రదాయమునకు మూల ఆచార్యుడు శివుడే. రుద్రుని పరంపరలో ప్రత్యేతసులు ఆధ్యాత్మిక జయము సాధించినని రుద్ర గీతేను అను పదము సూచించినది. హరే కృష్ణ ప్రభుజీ నమస్తే. వందన. ఓకే, సో ఇది ఒక వైష్ణవ పరంపర. శివుడి ద్వారా కూడా ఉపదేశించబడినటువంటి పరంపర ఏదైతే ఉందో అది కూడా వైష్ణవ పరంపర, ప్రామాణికమైనటువంటి వైష్ణవ పరంపర. అయితే మనకి ఈ ప్రామాణికమైనటువంటి వైష్ణవ పరంపరలో కనుక ఉండి ఆ పరంపర విధి విధానాలు ఏవైతే ఉంటాయో వాటిని కనుక మనము పాటిస్తే భగవంతుడిని ప్రసన్నం చేసుకోవటం అనేటువంటిది సాధ్యమవుతుంది, భగవంతుడిని దర్శనం చేసుకోవడం అనేది సాధ్యమవుతుంది. భగవంతుడి దర్శనం అనేటువంటిది మనకి ఈ కళ్ళతోటి ఈ శరీరంతో అవదు. ఓకే, సో భగవంతుడి దర్శనం చేసుకోవాలంటే మనం భగవంతుడి ధామానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. అంతేగాని నేను ఇక్కడే చేసేసుకుంటాను దర్శనం, మీ అందరికీ అవుతుంది దర్శనం, నాకు కూడా అయింది అని అంటే మాత్రం దాన్ని సహజీయాలు అంటారు. సో సహజీయాలలాగా మనం భక్తిలో ఉండద్దు. సహజీయాల భక్తిని భక్తిగా పరిగణించరు. కాబట్టి సహజీయాల లాంటి భక్తి మనకొద్దు. సో మనం భగవద్ధామానికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం, అది నిజమైనటువంటి దర్శనం. సో ఏదో భౌతికమైనటువంటి వాంఛ, ఏదో మనసుకు ఉన్నటువంటి కోరికతోటి భగవంతుణ్ణి చూడాలి, ఈ కళ్ళతోనే చూడాలి అనుకోవటం అనేటువంటిది అది భౌతికమైనటువంటి కోరికగా మారిపోయి మనం చివరికి భగవద్ధామానికి వెళ్ళడానికి అడ్డం అయిపోతుంది. సో అలాంటి పని చేయద్దు. ఇంకా కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని బ్రహ్మ సంహితలోనే బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నారు అని అంటే అతి సూక్ష్మమైనటువంటి పరమాణువులకు కూడా కృష్ణుడు ప్రవేశిస్తారు అనేటువంటి విషయం. సో అంటే ఇక్కడ మనకి ఒక గొప్ప సైన్స్ ఇమిడి ఉంది, గొప్ప సైన్స్ ఉంది ఇందులో. ఇందులో ఏం చెప్తున్నారు అని అంటే ఇప్పుడు మనం ఏమనుకుంటాము అంటే భగవంతుడు పరమాత్మ రూపంలో మన శరీరంలోకి వచ్చేసారు ఆత్మతో పాటు అనేటువంటిది ఒక లాజిక్. ఏది భగవంతుడు సూక్ష్మంగా మారిపోయి మనలోకి వచ్చేస్తారు అనేటువంటిది. కానీ ఇక్కడ ఇంకొక విషయం అని చెప్తున్నారు, పరమాణువులకు కూడా వెళ్ళిపోగలరు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే భగవంతుడు మనలో పరమాత్మగానే లేరు, స్వయంగా శ్రీకృష్ణ భగవానుడి లాగా కూడా ఉన్నారు. ఎలా ఎలా అంటే ఇప్పుడు మన ఆత్మ ఎంత ఉంది సైజు, వెంట్రుక కొనలో 10,000వ వంతు ఉంది ఆత్మ సైజు. ఆ ఆత్మలోకి కూడా వెళ్ళిపోతారు శ్రీకృష్ణ భగవానుడు. ఆత్మ అంటే అంత చిన్న సైజులో ఉన్నటువంటి ఆత్మలోకి కూడా శ్రీకృష్ణ భగవానుడు ప్రవేశిస్తారు. అంటే ఇప్పుడు పరమాత్మ ప్రతి అణువులోనూ పరమాణువులోనూ వెళ్ళిపోతుంటే శ్రీకృష్ణ భగవానుడు ఆ పరమాణువు లోపలకు కూడా, ఆ ఆత్మలోప ఆ పరమాణువులో ఉన్నటువంటి ఆత్మ లోపలకు కూడా వెళ్ళిపోతారు శ్రీకృష్ణుడు. అందుకనే ప్రతి వ్యక్తికి స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, ఆత్మతో పాటు పరమాత్మ ఉన్నట్లు ఆత్మ లోపల కృష్ణుడు ఉన్నాడు. ఎవరైతే శుద్ధ భక్తులో వాళ్ళు పరమాత్మతో మాట్లాడరు, వాళ్ళు డైరెక్ట్గా కృష్ణుడితో మాట్లాడతారు. అందుకనే శ్రీల ప్రభుపాదుల వారు మీరు పరమాత్మ చెప్తే రాశారా అని అంటే లేదు, నేను పరమాత్మ చెప్తే రాయలేదు, నేను కృష్ణుడు చెప్తే రాశాను అని అంటారు. కృష్ణుడు నా ద్వారా రాయించారు అని అంటారు. అంటే
ప్రభుపాదుల వారి ఆత్మ లోపల ఉన్నటువంటి భగవానుడైనటువంటి శ్రీకృష్ణ భగవాను కూడా మాట్లాడగలం. మనము పరమాత్మతోనే మాట్లాడలేము. పరమాత్మతో సాహచర్యాన్ని, మనలో ఉన్నటువంటి పరమాత్మ సాహచర్యాన్ని మనం తీసుకోలేని పరిస్థితుల్లో మనం ఉంటే శుద్ధ భక్తులు పరమాత్మ స్థాయిని దాటి భగవానుడిని కూడా డైరెక్ట్ గా కాంటాక్ట్ చేయగలిగినటువంటి స్థాయికి వాళ్ళు ఎప్పుడు వెళ్తారు అంటే, వాళ్ళు శుద్ధ భక్తులు అయినప్పుడు వెళ్తారు. నాతో కృష్ణుడు మాట్లాడేస్తున్నాడు అంటే అది సాధ్యం కాదు. పరమాత్మ కంటే కూడా చిన్నగా ఉన్నటువంటి, ఆత్మ కంటే కూడా చిన్నగా ఉన్నటువంటి, ఆత్మలోనే ప్రవేశించినటువంటి శ్రీకృష్ణ భగవానుడితో మాట్లాడటం అనేటువంటిది శుద్ధ భక్తులకు మాత్రమే సాధ్యమవుతుంది. కానీ భౌతికమైనటువంటి కోరికలతోటి కనీసంగా మనము భక్తిలో మనము కనీసంగా అనర్థ నివృత్తి స్టేజ్ కూడా దాటనటువంటి వ్యక్తులమైనటువంటి మనము మనతోటి భగవంతుడు మాట్లాడటం, మనం భగవంతుడితో మాట్లాడటం అనేటువంటిది అసాధ్యం. కాబట్టి భక్తిలో ముందు ప్రేమ స్థాయికి వెళ్ళాలి, భావస్థాయికి వెళ్ళాలి. అనర్థ నివృత్తి దాటితేనే అది సాధ్యమైతే, ప్రతి చిన్నదానికి కోపపడుతూ, ప్రతి చిన్నదానికి ఆవేశపడుతూ, ప్రతి చిన్నదానికి భావోద్వేగులం అయ్యేటువంటి మనకి అనర్థ నివృత్తి స్టేజ్ దాటినట్టు కాదు. సో రియాక్ట్ అయ్యేటువంటి స్టేజ్ దాటిపోతే అనర్థ నివృత్తి స్టేజ్ దాటిపోయినట్టు. మరి అనర్థ నివృత్తి స్టేజ్ దాటిన వ్యక్తికి భక్తిలో ఒక్క అడుగు కూడా ముందుకైనట్టు. మరి అలాంటి మనకి పరమాత్మతోటి భగవంతుడితోటి మాట్లాడేటువంటి అవకాశమే లేదు. అది సాధ్యం అవ్వాలి అనంటే ఒక గురువు యొక్క నిర్దేశంలో సాధన చెయ్యాలి, కఠోరమైనటువంటి సాధన చెయ్యాలి. అది మనకు నచ్చినా నచ్చకపోయినా దాని మీద ప్రేమ ఏర్పడేంత వరకు చేయాలి. అప్పుడు మనం అనర్థ నివృత్తి స్టేజ్ దాటుతాం. అనర్థ నివృత్తి స్టేజ్ దాటాము అంటే మనలో ఉన్నటువంటి అనర్థాలన్నీ పోయినట్టు. మనలో అనర్థాలు పోకుండా మనకి పరమాత్మ పలకడు, పరమాత్మ పలకకుండా భగవంతుడు పలకడు. సో ఆ స్థాయికి మనం వెళ్ళాలి. ఓకే అండి. సో ఇక్కడ మనకి ఆ స్థాయికి ప్రచేతసులు వెళ్ళారా, ఎప్పుడు వెళ్ళారు, ఇప్పుడే వెళ్ళారా, మరుసటి జన్మలో వెళ్తారా అనేటువంటి దాని మీద, ఒకవేళ వీళ్ళు భౌతిక కోరికలతోనే వెళ్ళారు కాబట్టి కొంత సమయం పడుతుంది, వెళ్తారు తప్పకుండా. కానీ వీళ్ళు మాత్రం భగవంతుణ్ణి ప్రసన్నమైతే చేసుకోగలిగారు. ఎందుకంటే ఎంత భౌతిక కోరికలు ఉన్నా కానీ భగవంతుణ్ణి ప్రసన్నం ఎప్పుడు చేసుకోగలము అంటే పరంపరలో ఉన్నప్పుడు సాధ్యమైతే. శివుడి పరంపరలో ఉన్నారు వీళ్ళు కాబట్టి వీళ్ళకి దశవర్ష సహస్రాంతే పురుషస్తు సనాతన తేషాం అవిరభూత్ కృత్యం శాంతేన శమయన్ రుచ. హరే కృష్ణ ప్రభు. ప్రచేతసులు 10,000 సంవత్సరములు ఏవ్రమగు తపస్సును ఆచరించిన కిమ్మట వారికి తపోఫలము నొసగుటకై పరమపురుషుడు అత్యంత మనోహరమగు రూపమును ప్రత్యక్షమయ్యను. దానిచే ప్రచేతసుడు మొద మందిరి వారి తప క్లేశము శమించెను. సో 10,000 సంవత్సరాల పాటు తపస్సు చేసిన తరువాత వాళ్ళు భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోగలిగారు. భగవంతుడు ఆయనకి సుందరమైనటువంటి రూపంలో వాళ్ళకి దర్శనం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఎప్పుడైతే భగవంతుడు దర్శనం ఇచ్చారో మరి వాళ్ళ తపస్సు ఫలించినట్లు, కాబట్టి వాళ్ళ తపస్సు వల్ల పొందినటువంటి కష్టాలన్నీ కూడా ఉపశమనం అయిపోయాయి అనేటువంటి విషయం చెప్తున్నారు. భాష్యం 10,000 సంవత్సరములు తీవ్రమగు తపస్సు నాచరించుట సామాన్య ప్రయాస కానే కాదు. అయినను భక్తులు ఆధ్యాత్మిక జీవనమున శ్రద్ధ కలిగిన వారు భగవద్నుగ్రహమును వడయుటకై అట్టి తపస్సును చేపట్టుదురు. సుదీర్ఘమగు జీవనకాలము ఉన్నప్పుడు జనులు 1,000,000 సంవత్సరములు తీవ్రమగు తపస్సును ఆచరించడి వారు. రామాయణ గ్రంథకర్త అయిన వాల్మీకి 60,000 సంవత్సరములు జ్ఞానమగ్నయ్యనని చెప్పబడినది. విచేతసులు తపస్సుకు మొదమందిన దేవదేవుడు మనోహరమగు రూపముతో వారికి దర్శనమిచ్చను. అంతట వారు సంతృష్టి చెంది తమ తపక్లేశములను మరచిరి. ఈ భౌతిక జగత్తులో కఠిన పరిశ్రమ పిమ్మట జయము లభించినచో మనిషి మిగుల ప్రసన్నుడగుచుండును. అదేవిధంగా దేవదేవునితో సంపత్కరము కలిగినంతనే భక్తుడు తన శమనంతటిని మర్చిపోవును. భక్త ధ్రువుడు కేవలము 5 ఏండ్లు బాలుడే అయినప్పటికీ ఎండుటాకులను భక్షించి జపమును జలమును త్రాగి
తీవ్రతం తపమును ఆచరించెను. ఆ ప్రకారము 6 మాసములు విదప అతడు దేవదేవుని ముఖాముఖి గాంచగలిగెను. కానీ భగవంతుని గాంచినంతనే అతడు తన తపక్లేశమునంతటిని మరిచిపోయి స్వామిన్ కృతాతోస్మి, హే ప్రభు, నేను మిగుల మొదమంది తినని పలికెను. నిస్సందేహంగా అటువంటి తపోకర్మలు సత్యయుగము, ద్వాపరయుగము, త్రేతాయుగములోనే నిర్వహించబడినవి కాని కలియుగమున కాదు. కలియుగమున మనుజుడు ఆ తపోఫలమును కేవలం హరే కృష్ణ మహామంత్రమును జపించి పడయగలడు. ఈ యుగజనులు పతితులు కనుక దయాళువైన భగవంతుడు వారికి సులభ మార్గము నొసుకి ఉన్నాడు. అనగా హరే కృష్ణ మహామంత్రమును జపించినంత మాత్రముననే మనుజుడు అవే ఫలమును పొందగలడు. అయినను శ్రీ చైతన్య మహాప్రభు తెలిపినట్లు మనమెంతటి దురదృష్టవంతులమనగా ఆ మహామంత్రము అనగా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే యొక్క జపకీర్తనము పట్లను మనకు ఆకర్షణ కలుగుట లేదు. హరే కృష్ణ ప్రభు. సో ఏ విధంగా అయితే ధ్రువుడు 5 సంవత్సరాల వయసులోనే తపస్సును చేసి 6 నెలల్లోనే ముఖాముఖి చూడగలిగారు, ఆ విధంగా వీళ్ళు 10,000 సంవత్సరాలు తపస్సు చేసి భగవంతుని ముఖాముఖి చూడగలిగారు. వాల్మీకి 60,000 సంవత్సరాలు తపస్సు చేస్తే తప్ప వాళ్ళకి ఆ స్థితి రాలేదు. అని అంటే దాని అర్థం మనలో ఉన్నటువంటి భౌతికమైనటువంటి కల్మషాలు ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువ 1,000 సంవత్సరాలు మనం తపస్సు చేయాలి. చిన్న వయసులో తపస్సు చేశాడు కాబట్టి ఆయనకు భౌతిక కల్మషాలు చాలా తక్కువగా ఉన్నాయి. అందుకనే ఆయన చాలా త్వరగా స్వీకరించగలిగాడు ఆ సాధనని, చాలా త్వరగా భగవంతుని ప్రసన్నం చేసుకోగలిగారు. మన వయసు పెరుగుతున్న కొద్దికి మన సాధన కూడా పెరగాలి, అప్పుడే మనం భగవంతుని ప్రసన్నం చేసుకోగలం. మనం ఏమనుకుంటాం, చిన్న వయసులో ఎందుకులే, ఇంకా చాలా సమయం ఉందిలే, ముందు ఇప్పుడైతే ఉద్యోగాలు చేసే సమయము, ఇంద్రియ భోగం చేసేటువంటి సమయము, ఈ సమయాన్ని ఎందుకు వృధా చేసుకోవాలి, కొంచెం పెద్దోళ్ళు అయిన తర్వాత ముసలోళ్ళం అయిన తర్వాత చేసుకుందాంలే అనుకుంటాం. కానీ ముసలోళ్ళు అయిన తర్వాత చేస్తే మన సాధన కూడా ఇంకా రెట్టింపు 3 రెట్లు అవుతుంది. అప్పుడే మనం భగవంతుని ప్రసన్నం చేసుకోగలుగుతాం. అదే కొంచెం తక్కువ వయసులో సాధన స్టార్ట్ చేస్తే కనుక భగవంతుని ప్రసన్నం చేసుకోవడానికి సమయం కూడా తక్కువ పడుతుంది. కాబట్టి ఇక్కడ దేవదేవునితో సంపర్కం పొందినటువంటి వ్యక్తి తన సాధనలో పడినటువంటి శ్రమ ఏదైతే ఉంటుందో అదంతా కూడా మర్చిపోతాడు. మనం అనుకుంటూ ఎందుకు కొంతమందికి చాలా ఎక్కువ శ్రమ పడుతున్నారు, కొంతమంది తక్కువ శ్రమ పడుతున్నారు, తక్కువ శ్రమలోనే వాళ్ళకి భగవంతుడు ప్రసన్నమవుతున్నారు, నాకెందుకు ప్రసన్నం కాలేదు అని అంటే అది ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి పోల్చడానికి లేదు భక్తి అనేటువంటిది. సో ఎవరి అది మానసికమైనటువంటి భావనలవి. సో దాన్ని ఎంత ఇంటెన్స్ గా మనం తీసుకున్నా, ఎంత ఇంటెన్స్ గా భగవంతుడి యొక్క మనం భావాన్ని వ్యక్తం చేశాము అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. అంతేకాని అందరూ ఒకలాగనే చేసినా కానీ ఒకే ఫలితం అందరికీ రావాలని లేదు, ఎందుకంటే అది మనసుకి సంబంధించినటువంటి విషయం కాబట్టి. కాబట్టి మనసు ఎంత పవిత్రంగా ఉంది, మనసులో కోరికలు ఎంత పవిత్రంగా ఉన్నాయి అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది భగవంతుని ప్రసన్నం చేసుకోవడం. చేసినటువంటి శ్రమ మొత్తం కూడా ఎప్పుడు పోతుంది అని అంటే భగవంతుని ప్రసన్నం చేసుకున్నప్పుడు అనేటువంటి విషయం చెప్పారు. మరి ఇలాంటి ఒక గొప్ప తపస్సులు, వేల సంవత్సరాల పాటు చేయబడేటువంటి తపస్సులు ఏవైతే ఉన్నాయో, మరి ఇలాంటి తపస్సులు ఈ యుగంలో చేయటం అనేటువంటిది సాధ్యం కాదు. మనకున్నదే 100 సంవత్సరాలు. 100 సంవత్సరాల వయసులో సగం వయసు వచ్చేంత వరకు మనకు తపస్సు ఒకటి చెయ్యాలి అనేటువంటి విషయమే తెలియదు. మరి ఇంక మిగిలిన 50 సంవత్సరాల వయసులో మనం బ్రతికేది 80 సంవత్సరాలు బ్రతికితే కనుక మిగిలింది 30 సంవత్సరాలే. మరి ఈ 30 సంవత్సరాల్లో తపస్సు సాధన చేసేటువంటి అనుకూలమైనటువంటి వాతావరణమే ఇక్కడ లేదు. సగం నిద్రలో పోతుంది, ఇంకో 15 సంవత్సరాలు మిగులుతాయి. ఈ 15 సంవత్సరాల్లో ఇంద్రియాలు పనిచేయక ముసలితనం వచ్చేసి కళ్ళు కనపడక చెవులు కనపడకపోయేది 4-5 ఏళ్ళు ఉంటుంది. మిగిలేదు 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల్లో బుద్ధి వచ్చి తపస్సు చేద్దామని ప్రయత్నం చేసినా కానీ చేయగలిగేటువంటి స్థితి ఉండదు. కాబట్టి మనము కలియుగంలో ఇలా తపస్సులు చేసి వాళ్ళు సాధన చేసి వాళ్ళు గొప్ప అభివృద్ధి సాధించారు అని అంటే, ఆధ్యాత్మిక అభివృద్ధి సాధించారంటే అది కాదు. అప్పటి యుగాలు కాబట్టి త్రేతాయుగం సమయమో లేకపోతే ద్వాపర యుగం సమయమో లేకపోతే సత్యయుగం సమయంలోనో అయితే తప్ప ఇది సాధ్యం కానటువంటి విషయము. అప్పుడు అలా చేశారు, కానీ ఇప్పుడున్నటువంటి మనకున్నటువంటి లిమిటేషన్స్ కి మనము చేయలేము కాబట్టి భగవంతుడు మనకి తపస్సు చేస్తే వచ్చేటువంటి ఫలాన్ని పొందేటువంటి ఎంత ఫలం అయితే పొందుతామో అంతే ఫలాన్ని మనము హరే కృష్ణ మహామంత్ర జపంతో కూడా పొందవచ్చు అని చెప్పేసి మనకి
భగవంతుడు స్వయంగా చైతన్య మహాప్రభువుగా అవతరించి మనకి హరే కృష్ణ మహామంత్రాన్ని ఇవ్వడం అనేది జరిగింది. సో మనం హరే కృష్ణ మహామంత్ర జపంతో అప్పటి యుగాల్లో వేల సంవత్సరాల పాటు తపస్సులు చేసి పొందినటువంటి సాధన ఏదైతే ఉందో, పొందినటువంటి పరిపూర్ణత ఏదైతే ఉందో అది మనం తక్కువ సమయంలోనే అంటే మనకున్నటువంటి ఆయు పరిమాణంలోనే మనం పొందవచ్చు. అంటే విదిన్ 50 ఇయర్స్, విదిన్ 40 ఇయర్స్ లోనే మనం పొందేయచ్చు. కాకపోతే సాధన అంత ఇంటెన్స్ గా ఉండాలి. సో అది హరే కృష్ణ మహామంత్రం యొక్క బలం. సో గురువుల ద్వారా స్వీకరించినటువంటి మంత్రం యొక్క బలం. కానీ మనం ఏం చేస్తున్నాము, ఆ మంత్రం మీద రుచి కలగట్లేదు, ఆ మంత్రం మీద మనకి ఇంట్రెస్ట్ రావట్లేదు, అందుకని మనం జపించడానికి ఇష్టపడట్లేదు. కానీ జపిస్తే మాత్రం ఏం జరుగుతుంది అనేటువంటి విషయం మనకి ఇక్కడ చెప్తున్నారు. ఓకే, సుపర్ణ స్కంధ మారుడో పేరు శృంగ మిభాంబుద రమ్య మాతాజీ చూడండి. హరే కృష్ణ ప్రభు. గరుడుని స్కందముపై నిలిచిన భగవానుడు మేరు శిఖరం పైన ఉన్న మేఘము వలె గోచరించును. ఆకర్షణీయము పీతవాసనమును దాల్చిన ఆ దేవదేవుడు మెడలో కౌస్తువం అని ధరించి ఉండెను. అతని దేహకాంతి బిశ్వప అంధకారమును నశింపజేయుచుండెను. ఓకే, భగవంతుడు ఎలా ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మైత్రేయుడు వర్ణిస్తున్నారండి. సో భగవంతుడు ప్రత్యక్షమయ్యారని ఇందాక శ్లోకంలో చెప్పారు. ప్రసన్నం చేసుకున్నారు, ముఖాముఖి చూడగలిగారు అనేటువంటి విషయం చూశారు. ఎప్పుడైతే భక్తులు ప్రసన్నం చేసుకుని ముఖాముఖి చూస్తారో వాళ్ళు చూసినటువంటి భగవంతుడి యొక్క రూపాన్ని వర్ణించడం అనేటువంటిది జరుగుతుంది. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది భగవంతుడికి రూపముంది, రూపరహితుడు భగవంతుడు కాదు అనేటువంటి విషయం మనకి స్వయంగా శాస్త్రాల ద్వారా మనకు అర్థమవుతుంది. కానీ మనం మూర్ఖత్వంతో భగవంతుడికి రూపం లేదు, భగవంతుడికి అసలు నిరాకారం లేకపోతే శూన్యం అనేటువంటి భావనలో ఎప్పుడైతే ఉంటామో మనం భక్తులం కానట్టు. సో ఇక్కడ స్వయంగా భక్తులు ముఖాముఖి చూసి చెప్తున్నటువంటి విషయాలు. బ్రహ్మ సంహితలో భగవంతుడు చెప్పాడు భగవంతుడి యొక్క, సారీ, బ్రహ్మ సంహితలో బ్రహ్మదేవుడు చెప్పాడు భగవంతుడు ఎలా ఉంటాడు అని. సో ప్రథమ జీవి అయినటువంటి బ్రహ్మదేవుడు స్వయంగా భగవంతుడిని ప్రసన్నం చేసుకుని భగవంతుని చూసి రాసినటువంటి బ్రహ్మ సంహిత. సో అలాంటప్పుడు మరి బ్రహ్మదేవుడు అంతటి చెప్పినటువంటి విషయాన్ని కూడా మనం లెక్క చేయకుండా, మరి బ్రహ్మదేవుడి యొక్క పుత్రులైనటువంటి కుమారగణం కూడా భగవంతుడు ఉన్నాడు, భగవంతుడికి రూపం ఉంది అని నమ్మలేదు, మరి మళ్ళాంటి వాళ్ళు రూపం ఉంది అని నమ్మలేదు అంటే అంత విచిత్రం కూడా లేదు. సో సో ఆ కుమారులు, కుమారగణం ఎవరైతే ఉన్నారో వాళ్ళు భగవంతుడికి రూపం ఉంది అనేటువంటి విషయాన్ని వాళ్ళు నమ్మి భక్తి చేయలేదు, వాళ్ళు నిరాకారాన్ని నమ్మారు. కానీ అలా అని భగవంత వాళ్ళు నిరాకారం మీద ప్రేమతో స్టార్ట్ చేశారు, అలా అని వాళ్ళు అపరాధాలు చేయలేదు, భగవంతుడి రూపం మీద అపరాధాలు చేయలేదు. సో రూపం లేదని లేకపోతే రూపాన్ని నిందించడం, రూపం కంటే నిరాకారం గొప్ప అని ఇలాంటి మాటలు మాట్లాడకుండా వాళ్ళు నిరాకారం మీద ప్రేమను పెంచుకొని వాళ్ళు భక్తి సాధన చేశారు. సో అలా చేశారు కాబట్టి వాళ్ళు భగవంతుని దర్శనం చేసుకోగలిగారు. సో వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అంటే వాళ్ళు సంకర్షణుని దర్శనం చేసుకున్నారు. సో సంకర్షణుడు వాళ్ళకి ఉపదేశం ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఎప్పుడైతే కుమారగణానికి సంకర్షణుడి దర్శనం జరిగిందో అప్పుడు వాళ్ళకి భగవంతుడి మీద ప్రేమ పెరిగింది. అప్పుడు వాళ్ళు వైకుంఠ లోకానికి వెళ్ళి స్వయంగా భగవంతుడిని చూసేటువంటి స్థాయి వరకు వాళ్ళు భక్తిలో ముందుకెళ్ళగలిగారు. బ్రహ్మదేవుడు చెప్తే అర్థం కాల వాళ్ళకి, బ్రహ్మదేవుడు భగవంతుడికి రూపం ఉంది, అలాంటి రూపానికి మీరు భక్తి యోగంలో ఉండండి అనేటువంటి విషయాన్ని కుమారగణానికి చెప్తే వాళ్ళకి అర్థం కాల, నిరాకారం మీదనే ఇంట్రెస్ట్ కలిగింది వాళ్ళకి. కానీ ఎప్పుడైతే వాళ్ళు సంకర్షణ దర్శనం చేసుకుని సంకర్షణ ద్వారా వాళ్ళు అర్థం చేసుకున్నారో అప్పుడు వాళ్ళు కుమారగణం కూడా వైకుంఠ లోకాలకి వెళ్ళి విష్ణు భగవాన్ని దర్శనం చేసుకోవడం అనేది జరిగింది. అందుకనే స్వయంగా సంకర్షణుడే జ్ఞానబోధ చేశారు కాబట్టి కుమారగణం ద్వారా వచ్చినటువంటి పరంపర ఏదైతే ఉందో అది కూడా ప్రామాణికమైనటువంటి వైష్ణవ పరంపర. కాబట్టి సంకర్షణుడే భగవానుడే. సో స్వయంగా భగవానుడే వాళ్ళకి జ్ఞానోపదేశం చేయడం అనేటువంటిది జరిగింది కాబట్టి. సో ఇక్కడ మేరు శిఖరం పై ఉన్నటువంటి మేఘం వలె గోచరించను. మేరు పర్వతం అనేటువంటిది మన దగ్గర లేదు, ఇది ఆధ్యాత్మిక లోకంలో ఉంది. సో భగవంతుడు ఎలా కనిపించారట, మేరు శిఖరం మీద ఉన్నటువంటి మేఘంలా కనిపించారట.
సో భగవంతుడి యొక్క వర్ణన ఎప్పుడైనా సరే మేఘాలతో పోలుస్తారు, ఎందుకంటే నీలమేఘ శ్యాముడు కాబట్టి. సో నీలమేఘ శ్యాముడుగా ఉంటారు కాబట్టి మేఘపు వర్ణంలో ఉంటారు అని చెప్తారు. సో మేరు శిఖరం మీద ఉన్నటువంటి మేఘంలా కనిపించారు. ఆకర్షణీయమగు పీతవనమును దాల్చినటువంటి ఆ దేవదేవుడు మెడలో కౌస్తుభమణిని ధరించను. సో కౌస్తుభమణిని ధరించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆయన స్వయంగా భగవానుడే. భగవానుడు తప్ప వేరే ఎవ్వరూ కౌస్తుభమణిని ధరించలేరు. సో కౌస్తుభమణిని ధరించినటువంటి భగవానుడు యొక్క వస్త్రాలు ఎలా ఉన్నాయంట, పీతవర్ణంలో ఉన్నాయి. సో భగవంతుడు ఎప్పుడు దర్శనం చేసుకున్నా కానీ మనకి పీతవర్ణంలోనే కనిపిస్తారు, పీతవర్ణపు వస్త్రాలనే ధరించి ఉంటారు. సో ఆయనకి ఆ ఎల్లో కలర్ పంచ అంటేనే ఇష్టం. సో ఆయన ఎల్లో కలర్ పంచనే కట్టుకుని ఉంటారు. అందుకని మనకి భగవంతుడి వర్ణం ఎక్కడొచ్చినా కానీ పీతవర్ణమే వస్తుంది. అతని దేహకాంతి విశ్వపు అంధకారమును నశింపజేసి ఉండెను. భగవంతుడి యొక్క శరీరం నుంచి వచ్చేటువంటి దేహకాంతి ఏదైతే ఉంటుందో అదే నిరాకార బ్రహ్మం, మనం అనుకునేటువంటి బ్రహ్మం. సో ఆ దేహకాంతినే సమస్త విశ్వంలో ఉన్నటువంటి అంధకారాన్ని తొలగించేస్తుంది. ఈవెన్ సూర్యుడికి చంద్రుడికి నక్షత్రాలకి వచ్చేటువంటి వెలుగు కూడా భగవంతుడి యొక్క శరీరం నుంచి వస్తున్నటువంటి దేహకాంతే. అందుకనే మనకి మామూలుగా ఖగోళ శాస్త్రజ్ఞులు చెప్తారు ఏమని అంటే సూర్యుడు స్వయం ప్రకాశమానుడు అని చెప్తారు. కానీ శాస్త్రం ఏం చెప్తుంది, సూర్యుడికి వచ్చేటువంటి ప్రకాశం కూడా భగవంతుడి యొక్క శరీరం నుంచి వస్తున్నటువంటి వెలుగు నుంచే వస్తుంది అనేటువంటి విషయం చెప్తారు. సో సమస్త విశ్వాన్ని అంధకారాన్ని తొలగించే అంత వెలుగు భగవంతుడి యొక్క శరీరంలో ఉంటుంది. అందుకని ఆధ్యాత్మిక లోకాల్లో సూర్యుడు చంద్రుడు ఉండడు. ఆధ్యాత్మిక లోకంలో ఉన్నటువంటి వెలుగు భగవంతుడి శరీరం నుంచి వస్తున్నటువంటి వెలుగు. అంతేకాని ఆధ్యాత్మిక లోకాల్లో మనకు ఉన్నటువంటి సూర్యుడిలాగా చంద్రుడిలాగా వస్తున్నటువంటి వెలుగుతోటి ఆధ్యాత్మిక లోకాలు వెలగవు. అందుకని ఆధ్యాత్మిక లోకాలు స్వయం ప్రకాశమానాలు. చదవండి మంత్రి భాష్యము. చైతన్య చరితామృతము మధ్యలీల 22.31 నందు ఇట్లు తెలుపబడింది. కృష్ణ సూర్య సమహ మాయాహయ అంధకార యహాన్ కృష్ణ తాహాన్ నాహి మాయార అధికార. శ్రీకృష్ణ భగవాన్ తేజవంతుడగు సూర్యుని వంటివాడు కనుక ఆ దేవదేవుడు ఎప్పుడు ప్రత్యక్షమగునో అప్పుడు అంధకారమును గాని అజ్ఞామును గాని నిలువజాలదు. ఈ అంధకారమగు విశ్వము సూర్యు నుంచే వెలుగును పొందుచుండును, కానీ వాస్తవమునకు సూర్యచంద్రుడు ప్రతిబింబించినది దేవదేవుని దేహకాంతిని. ఈ విషయం శ్రీకృష్ణ భగవాన్ భగవద్గీత 7.8 యందు ప్రభాస్మి శశి సూర్యోహ సూర్యచంద్రుల ఎందలి కాంతిని నేనే అని పలికెను. సారాంశం ఏమనగా సమస్త జీవజాలమునకు మూలము దేవదేవుని దేహకాంతి. ఈ విషయం బ్రహ్మ సంహిత యందు యస్య ప్రభా పవతో జగదండ కోటి అని ధృవపరచబడింది. దేవదేవుని దేహకాంతిచే దీప్తమంతమై సమస్తము అంధకారం నుండి బయటపడగలదు. హరే కృష్ణ. సో భగవంతుడి యొక్క దేహకాంతి గురించి బ్రహ్మ సంహితలోనే వివరించబడింది. స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే భగవద్గీత 7.8 కూడా చెప్పడం అనేటువంటిది జరిగింది. సో విశ్వంలో సూర్యుడి ద్వారా చంద్రుడి ద్వారా వెలుగు వస్తుంది అని అనుకునేటువంటి వాళ్ళకి తెలియని విషయం ఏమిటి అని అంటే భగవంతుడి యొక్క శరీర కాంతి నుంచే సూర్యచంద్రుడికి కూడా వెలుగు వస్తుంది అనేటువంటి విషయం మనకి బ్రహ్మ సంహిత ద్వారా కూడా తెలుస్తుంది. అది ధృవపరచబడింది అనేటువంటి విషయం చెప్తున్నారు. అయితే మనం యాక్చువల్గా వెలుగు లోపల నుంచి భగవంతుని చూడడం అనేటువంటిది సాధ్యం కాదు. సో ఎప్పుడైనా ఒకసారి ఎవరైనా టార్చ్ లైట్ వేశారనుకోండి, టార్చ్ లైట్ వెనకాల ఉన్నది మనకు కనపడదు, ఎదురుగా ఉన్నటువంటి. అందుకనే భగవంతుడు వెలుగు వెనకాల తన శరీరంతో ఉన్నారు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి మనకి ఉన్నటువంటి ఈ భౌతికమైనటువంటి కళ్ళు భౌతికమైనటువంటి ఇంద్రియాలతో మనం తెలుసుకోలేము. అందుకనే చాలామంది నిరాకార బ్రహ్మం ఏదైతే ఈ దేహకాంతి ఉందో అదే శాశ్వతం, అంత దాని వెనకాల ఇంకేం లేదు అనుకుంటారు. ఎందుకంటే కనపడదు కాబట్టి, సో అక్కడ వరకే వెళ్ళిపోతుంది వాళ్ళ జ్ఞానం, అక్కడ వరకే ఆగిపోతారు వాళ్ళు. సో దాని వెనకాల ఉన్నటువంటి రూపం ఏదైతే ఉందో ఆ రూపాన్ని దర్శించుకోవాలి అంటే ఆ వెలుగును కూడా చొచ్చుకుని పోవాలి మన దృష్టి. దానికి మనకి దివ్య దృష్టి కావాలి. దివ్య దృష్టి కావాలంటే భగవంతుడి అనుగ్రహం కావాలి. సో ఆ అనుగ్రహం అర్జునుడికి ఉండబట్టే ఆ దేహకాంతిలోంచి చూస్తూ భగవంతుణ్ణి వర్ణించారు, భగవంతుని విశ్వరూపాన్ని కూడా చూడగలిగారు. కాశిష్ఠునా కనక వర్ణ విభూషణేనా బ్రాజత్ కపోల వధనో విలస కిరీటః అష్టాయుధైరనుచర్ ఐర్ముని సురేంద్రే
आसेवितों गरुड किन्नर गीत कीर्ति रामारा प्रभु चलतरा हरे कृष्ण प्रभुजी భగవానుని వచనము అతి రమణీయముగా ఉండెను. అతని శరము దేదీప్యమానము కిరీటముతోనూ సువర్ణ ఆభరణములతోనూ అలంకరింపబడి ఉండెను. తేజోమయముగా ఉన్న ఆ కిరీటము దేవదేవుని శరమున సుందరముగా అమరి ఉండెను. వివిధ ఆయుధములతోనున్న అష్టభుజములను దాల్చిన అతడు సేవానురక్తులకు స్వరము నిగణములతో పరివేష్టితుడై ఉండెను. కిన్నర లోకవాసియగు గరుడు తన రెక్కల నాడించుతూ వేద మంత్రములతో ఆ దేవదేవుని వినుతించుచుండెను. ఓకే, సో భగవంతుడు ప్రత్యక్షమైనప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా కనిపిస్తారు. కొంతమందికి చతుర్భుజ నారాయణ రూపంలో కనిపిస్తారు, కొంతమందికి అష్టభుజాలతో కనిపిస్తారు. ఒక్కొక్క అంటే నెంబర్ ఆఫ్ హ్యాండ్స్ అంటే ఎన్ని చేతులు ఉన్నాయి అనే దాన్ని బట్టి ఆ విష్ణు యొక్క రూపానికి ఒక ప్రత్యేకమైనటువంటి పేరు కూడా ఉంటుంది. ఇక్కడ కనిపించినటువంటిది అష్టభుజాలతో కనిపించారు. అంటే మరి భగవంతుడికి యొక్క ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని మనం భౌతికమైనటువంటి ఏ వ్యక్తికి భౌతికంగా ఎంత ఐశ్వర్యాన్ని పొంది ఉన్నా కానీ అలాంటి వ్యక్తుల యొక్క ఐశ్వర్యంతో కంపేర్ చేయడానికి లేదు భగవంతుడికి ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని. ఎందుకంటే భగవంతుడికి స్వయంగా లక్ష్మీదేవే సేవ చేస్తూ ఉంటారు, పాదసేవ. సో అలాంటప్పుడు భగవంతుడికి ఉన్నటువంటి ఐశ్వర్యానికి ఇప్పుడు మనకి బ్రహ్మ సంహిత చూస్తే అనంత కోటి లక్ష్మీదేవులు ఆయనకి సేవ చేస్తూ ఉంటారు గోలోక బృందావనంలో. వైకుంఠంలో ఒక లక్ష్మీదేవి పూజ చేస్తూ ఉంటుందేమో, ఒక లక్ష్మీదేవి సేవ చేస్తూ ఉంటుందేమో, కానీ గోలోకానికి వెళ్తే శ్రీకృష్ణ భగవానుడికి సేవలు చేసేటువంటి లక్ష్మి ఒకటి కాదు, కోటి కోటి లక్ష్మీలు, అనంత కోటి లక్ష్మీదేవులు వేల సంఖ్యలో అక్కడ సేవలు చేస్తూ ఉంటారు. అంటే మరి ఇక భగవంతుడి యొక్క ఐశ్వర్యం గురించి ఇంక మనం చెప్పడానికే లేదనమాట. సో భగవంతుడికి అంత ఐశ్వర్యం ఉన్నది కాబట్టే ఆయన కౌస్తుభం అన్ని ధరించగలిగారు, ఆయనకు ఉన్నటువంటి కిరీటంలో వజ్రాలు ఉన్నాయి. సో ఆ వజ్రాలు కూడా రమణీయంగా మెరుస్తూ ఉన్నాయి, దేదీప్యమానంగా కిరీటం ఉంది, సువర్ణ ఆభరణాలతో అలంకరింపబడి ఉన్నారు, తేజోమయంగా ఉన్నటువంటి ఆ కిరీటము దేవదేవుని శిరమును సుందరముగా అమరి ఉండెను. సో ఇంకా ఆయన చేతికి అష్టభుజాలు ఉన్నాయి, ఆయనకి అష్టభుజాలు ఉన్నాయి, అష్టభుజాలతోటి ఆయన ఆయుధాలను ధరించుకున్నారు అనేటువంటి విషయం చెప్తారు. సో ఇంకా ఆయన ఎట్లా వచ్చారంటండి, ఆయన కిన్నెర లోకవాసి అయినటువంటి గరుడుని తీసుకుని వచ్చారు. ఓకే చాలు. భాష్యము సాధారణముగా విష్ణు రూపము శంఖము చక్రము గద పద్మములను దాల్చినట్టి చతుర్బాహువులతో ప్రకటమగుచుండు, కానీ ఇచ్చట విష్ణువు 8 రకములకు ఆయుధములను పట్టిన అష్టబాహు రూపమును కలిగినట్టుగా వర్ణించబడినది. వీరరాఘవాచార్యుల అభిప్రాయం అనుసరించి శంఖము పద్మము కూడా ఆయుధములే. భగవానుడు పరమ నియామకుడు కనుక అతని హస్తమున గల ఏదైనను ఆయుధముగానే పరిగణించబడును. శంఖచక్ర గదా పద్మములను 4 హస్తములలో దాల్చిన అతడు మిగిలిన 4 ధనువు బాణము త్రిశూలము సర్పమును పట్టి ఉండెను. శంఖము చక్రము గద పద్మము శాంగ్యము శరము మొదలగునవి ఏ అష్టాయుధములని శ్రీ వీరరాఘవాచార్యులు వర్ణించిరి. సో భగవంతుడు తన చేతిలో ఉన్నటువంటిది ఏదైనా ఆయుధమే అవుతుంది కదండి. సో భగవంతుడు శంఖు చక్రాన్ని పట్టుకొని, చక్రం అంటే ఆయుధం, గద అంటే ఆయుధం, మరి శంఖు పద్మం కూడా ఎలా ఆయుధమైంది? సో యాక్చువల్గా శంఖు పద్మము అనేటువంటివి భక్తులకు ఉద్దేశించబడినవి, శంఖము చక్రము అదే సారీ చక్రము గద అనేటువంటిది అసురులకు ఉద్దేశించబడింది. సో అసురుల్ని ఆ విధంగా శిక్షిస్తారు, భక్తుల్ని వీటితోటి కరుణిస్తారు అనమాట. సో ఆ విధంగా ఉంటాయి. ఇక్కడైతే 8 అస్త్రాలు ఉన్నాయి. సో 8 అస్త్రాల్లో మిగిలినటువంటి అస్త్రాలు ఏమిటి అంటారంటే శరము ఒకటి, ఇంకొకటి శాంఘము ఒకటి, ఇంకొకటి సర్పము కూడా ఉందంట, ఇంకొకటి ఏముందండి త్రిశూలం ఉంది. సో ఈ విధంగా అంటే మిగిలిన శంఖు చక్ర గద పద్మాలకు తోడు ఇంకా 4 ఎక్స్ట్రా ఉన్నాయి, ఎందుకంటే ఆయనకి 8 చేతులు ఉన్నాయి కాబట్టి. ఇది వీరరాఘవాచార్యులు వర్ణించినటువంటి వర్ణం నుంచి తీసుకొచ్చి చెప్పారు మనకి ప్రభుపదుల వారు. చదవండి ప్రభుజీ. రాజు ఎల్లప్పుడూ
తన మంత్రులను కార్యదర్శులను సేనాపతులను కూడి ఉండెను. అదే విధముగా శ్రీ విష్ణు భగవానుడు కూడా దేవఋషి మునిగణాది అనుయాయులను కూడి ఉండెను. అనగా భగవంతుడు ఎన్నడను ఒంటరివాడు కాదు, కనుక అతడు నిరాకారుడనేది ప్రశ్నయే ఉదయించదు. అతడు ఎల్లవేళలా దేవదేవుడే, అతని పరిజనులందరూ రూపధారులే. ఈ శ్లోకమునందలి వర్ణను బట్టి గురుడు కిన్నర లోకవాసి అని గోచరించుచున్నది. కిన్నర లోకవాసులందరూ గరుడుని రూపలక్షణమునే కలిగి ఉందరు. అనగా వారు మానవ రూపమునే కలిగి ఉన్నప్పటికీ రెక్కలను కలిగి ఉందరు. కిన్నర లోకవాసులు భగద్గుణ కీర్తనమున అతి ప్రవీణులుగా గీత కీర్తి అను పదము సూచించుచున్నది. బ్రహ్మ సంహితయందు జగదండ కోటి కోటిశ్య శేష వసుధారి విభూతి భిన్నం అని చెప్పబడినది. ప్రతి విశ్వమునందు విభిన్నమగు లోకములు కలవు. వాణిలో ప్రతి లోకము కూడా విశేష లక్షణమును కూడి ఉన్నది. కిన్నెర లోకమునందు తన లోకవాసులు తమ రెక్కలచే ఎరుగగలరని ఈ శ్లోకమును బట్టి మనం తెలుసుకొనవచ్చు. సిద్ధలోకమనడి మరి ఒక లోకమున తన లోకవాసులు రెక్కలు కూడా లేకుండానే ఎగురగలరు. ఈ విధముగా ప్రతి లోకము ఏదో ఒక విశేషముకు సౌకర్యము కలిగి ఉండను. భగవాను వైవిధ్య పరిపూర్ణముగు సృష్టి యొక్క సౌందర్యమే అది. హరే కృష్ణ ప్రభుజీ. ఇక్కడ కిన్నెర లోకవాసులతో భగవంతుడు కీర్తించబడుతున్నారు. భగవంతుడు ఎక్కడికైనా వెళ్తే ఒంటరిగా వెళ్ళరు. ఏ విధంగా అయితే ప్రధానమంత్రి వెళ్తుంటే తన చుట్టూ వెనకాల ముందు వెనకాల ఒక 20 కార్లు, ముందు ఒక 20 కార్లు ఎలా వెళ్తాయో, ఒక రాజకీయ నాయకుడు వెళ్తేనే అంత జనం తోడుగా వస్తుంటే మరి భగవంతుడే స్వయంగా వస్తే ఎంతమంది రావాలి? ఇంకా భగవంతుని దర్శనం చేసుకోవడానికి, భగవంతుని కీర్తించడానికి, భగవంతుని సహాయం చేయడానికి, సేవలు చేయడానికి వందల మంది, వేల మంది, లక్షల మంది వస్తారు. సో ఇక్కడ కిన్నెర లోకవాసులు అంటే ఉన్నత లోకవాసులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా భగవంతుడు దర్శనం ఇచ్చేస్తారు. సో ఇలాంటి భక్తుల మూలంగా సో ఇక్కడ కిన్నెర లోకవాసులు వచ్చి కీర్తిస్తున్నారు అనేటువంటి విషయం చెప్పారు. సో కిన్నెర లోకవాసులు ఎలా ఉంటారు అనేటువంటి దానికి వర్ణన ఇక్కడ గరుడులాగా ఉన్నారు అనేటువంటి విషయం చెప్పారు. గరుడులాగా ఉన్నారు అని అంటే కిన్నెర లోకవాసులు మనుషుల్లాగానే ఉన్నా కానీ వాళ్ళకి కూడా రెక్కలు ఉన్నాయి అనేటువంటి విషయం చెప్పారు. అంటే కిన్నెర లోకవాసులు ఎగరగలరు కానీ ఎలా? రెక్కలతోటి ఎగరగలరు. కిన్నెర లోకం కంటే కూడా ఇంకా పైన ఉన్నటువంటిది సిద్ధలోకం. సిద్ధలోకంలో ఉన్నటువంటి వ్యక్తులకి మనుషుల్లానే ఉంటారు కానీ వాళ్ళకి రెక్కలు కూడా అవసరం లేదు ఎగరడానికి. సో ఆ విధంగా అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదండి, నారదులు ఎక్కడికి వెళ్ళారు? సిద్ధలోకానికి వెళ్ళారు. ప్రాచీన బర్హికి ఆయన బోధన కావించిన వెంటనే ఆయన సిద్ధలోకానికి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. అంటే ఆయన సిద్ధలోకానికి వెళ్ళారు, మరి నారదుకి ఏమీ రెక్కలు లేవు, అయినా కానీ ఆయన ఎగరగలిగారు. సో ఆ విధంగా అంటే ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క గుణాలను కలిగి ఉంటారు, ఒక్కొక్క లక్షణాలను కలిగి ఉంటారు మనుషులు. సో ఆ విధంగా ఇక్కడ కిన్నెర లోకవాసులతో కీర్తించబడ్డారు. ఎందుకు అని అంటే కిన్నెర లోకవాసులకి మంచిగా కీర్తన చేస్తారు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఓకే, ఇంకొక శ్లోకం చదువుతాము, దీంతో భగవంతుడి వర్ణన అయిపోతుంది. రేపు భగవంతుడు మాట్లాడేది చూద్దామండి. పీనాయతాష్ట భుజ మండల మధ్య లక్ష్మ్యా స్పర్ధత్రియా పరివృతో వనమాలయాద్య బర్హిష్మతః పురుష అహ సుతాన్ ప్రపన్నాన్ పర్జన్య నాధారు తయా సగృణావలోకః దేవదేవుని మెడలోనున్న వనమాల మోకాళ్ల వరకు వేలాడుచుండెను. సుదృఢములు సుదీర్ఘములైన అతని అష్ట బాహులను అలంకరించిన వనమాల లక్ష్మీదేవి దేవదేవుని మెడలోనున్న వనమాల మోకాళ్ల వరకు వేలాడుచుండెను. సుదృఢములు సుదీర్ఘములైన అతని అష్ట బాహులను అలంకరించిన వనమాల లక్ష్మీదేవి సౌందర్యమునే ధిక్కరించుచుండెను. సంపూర్ణ శరణాగతులైన ప్రాచీన పరిహి సుతులను అంతటి భగవానుడు కరుణాదృక్తులతో గాంచి మేఘ గంభీర స్వరంతో ఇట్లు పలకసాగెను. భగవంతుడి మెడలో మాల ఉంది. సో ఆ మాల ఎంత అందంగా ఉందంట అంటే లక్ష్మీదేవి సౌందర్యాన్ని అతిశయించేలా ఉందంట.
సో భగవంతుడు వేసుకునేటువంటి దివ్య పూమాల అన్నమాట. సో భగవంతుడి పూమాల ఎంత మామూలుగా చూస్తే మనము చెట్టుకి ఉన్నటువంటి పువ్వుకి మాత్రమే తుమ్మిదలు వాళ్తాయి. ఒకసారి ఆ పువ్వుని పోసి మనం తల్లో పెట్టుకున్నాం అనుకోండి, తుమ్మిదలు వస్తాయా మన దగ్గరికి? మన దగ్గరికి తుమ్మిదలు రావు. ఎందుకంటే ఆ తుమ్మిదలకి ఆ ఫ్రెష్నెస్ కావాలి. ఎప్పుడైతే ఆ తుమ్మిద ఫ్రెష్ గా ఉన్నటువంటి పూల మీదకి వెళ్తుంది, అది కూడా చెట్టుకు ఉన్నటువంటి పూల మీదకి వెళ్తుంది. ఒక్కసారి చెట్టు నుంచి తుమ్మామంటే ఇంకా తుమ్మిద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది, ఆ పువ్వు మీదకి తుమ్మిద రాదు. కానీ భగవంతుడు మీద ఉన్నటువంటి పూల మీద ప్రత్యేకత ఏమిటి అని అంటే, చెట్టు మీద ఉన్నటువంటి పువ్వుకి ఎలాంటి ఫ్రెష్నెస్ ఉంటుందో అలాంటి ఫ్రెష్నెస్ భగవంతుడి మెడలో ఉన్నటువంటి పువ్వులకు కూడా ఉంటుంది. అందుకని తుమ్మిదలు తిరుగుతూ ఉంటాయి భగవంతుడి యొక్క శరీరం మీద వేయబడినటువంటి పూమాల మీద. కాబట్టి అవి ఎప్పుడు అలానే ఉంటాయి. మళ్ళా సో ఏ విధంగా అయితే మనము ఒకవేళ మార్నింగ్ కోసిన పువ్వు సాయంత్రం కల్లా వాడిపోతుంది, కానీ భగవంతుడి శరీరం మీద ఉన్న పువ్వు వాడదు. ఎప్పుడు తుమ్మిదలు ఝుంకారం చేస్తూ ఆ పువ్వుల చుట్టూ తిరుగుతూనే ఉంటాయి అన్నమాట. అంత అందంగా ఉంటాయి ఆ పువ్వులు, అంత అందంగా ఉంటాయి కాబట్టి తుమ్మిదలు ఆకర్షింపబడతాయి. సో ఆ పువ్వుల యొక్క అందాన్ని లక్ష్మీదేవి యొక్క అందంతో పోల్చడం అనేటువంటి జరిగింది. సో అలా అష్టబాహువులు కలిగినటువంటి అంత అందంగా కనిపిస్తున్నటువంటి భగవానుడు తన యొక్క గంభీరమైనటువంటి స్వరంతోటి ప్రచేతసులతోటి మాట్లాడటానికి స్టార్ట్ చేస్తున్నారండి. అది నెక్స్ట్ శ్లోకంలో జరుగుతుంది. చదవండి మాత్రం. ఈ శ్లోకమున ఆధ్యాన పదం ప్రధానమైనది. పూర్ణ పురుషోత్తముడు భగవానుడు పరమాత్మ తత్వము నిరాకార బ్రహ్మతత్వములపై కూడా మూలమై ఉన్నాడు. ఇదే విషయము భగవద్గీత 14:27 బ్రహ్మణోపి ప్రతిష్టాహం అని ధృవపరచబడినది. పరతత్వం అనగా ఆదిదేవుడైన శ్రీకృష్ణుడే గాని నిరాకార బ్రహ్మం కాదు. అర్జునుడు శ్రీకృష్ణ భగవాని మహోన్నత స్థితిని అనుభూతముచ్చుకుంట అంతటా ఆ దేవదేవునిట్లు సంబోధించను. పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవజం విభుం. నీవు దేవదేవుడవు, పరంధాముడవు, పవిత్రుడవు, పరతత్వముడు, శాశ్వతుడు, దివ్యుడవు, ఆది పురుషుడు, పుట్టుకలేని వాడవు. భగవద్గీత 10:12 బ్రహ్మ సంహిత కూడా అనాది రాది గోవింద సర్వకారణ కారణమని పలికినది. తనకి ఎట్టి కారణం లేనట్టు అనాది అంటే ఆ దేవదేవుడు సర్వకారణ కారణుడై ఉన్నాడు. ఇక వేదాంత సూత్రంలో జన్మాద్యశయత అని పలికినవి అనగా దేని నుండి అయితే సమస్తము ఉద్భవించునో అది ఏ పరతత్వము, అటువంటి పరతత్వము ఆది పురుషునిగా వర్ణింపబడెను. అనగా పరతత్వము రూప సహితమే గాని నిరాకారం కాదు. సో పరతత్వము అంటే భగవానుడు. సో ఈ భగవానుడు నిరాకారం కాదు అనేటువంటి విషయం చెప్పారు. అది మనకి ఎలా అర్థమవుతుంది? ఇక్కడ ఉపయోగించినటువంటి పదం ఏదైతే ఉందో ఆద్య అనేటువంటి పదం మనకి అది కన్ఫర్మ్ చేసేస్తుంది. అదేం చెప్తుంది అంటే, నువ్వు మనం ఏదైతే పరమాత్మను చూసి భగవంతుడు అనుకుంటాము, ఏదైతే ఆత్మను చూసి భగవంతుడు అనుకుంటాము, ఏదైతే నిరాకార బ్రహ్మాన్ని చూసి భగవంతుడు అనుకుంటాము, ఈ మూడు తత్వాలకి కూడా మూలం నువ్వే అనేటువంటి విషయం చెప్పడానికి ఆద్య అనేటువంటి పదం మనకి తెలియజేస్తుంది. అంటే వీటికంటే మూలమైనటువంటి రూపం ఏదైతే ఉందో అది భగవంతుడు. అంటే ఈ మూడింటికి కూడా మూలం అనేటువంటిది ఏదైతే ఉందో అది భగవంతుడు. సో అలా మనం పరమాత్మ తత్వంతోటో లేక నిరాకార బ్రహ్మం తత్వంతోటో మనం సరిపెట్టుకోకుండా సాకార రూపమైనటువంటి భగవానుడు అనేటువంటి తత్వాన్ని కనుక మనం తెలుసుకోగలిగితే అది నిజమైనటువంటి జ్ఞానం అవుతుంది. అదే విషయం మనకి బ్రహ్మ సంహితలోనూ బ్రహ్మదేవుడు అలానే చెప్తున్నారు. భగవద్గీతలో కూడా ఆయనకి శ్రీకృష్ణ భగవాను యొక్క మహోన్నత స్థితిని మనకి తెలుసుకోవడం కోసం దేవదేవుణ్ణి ఉద్దేశించి అర్జునుడు సంబోధించినటువంటి సంబోధన ఏదైతే ఉందో దాన్ని బట్టి కూడా మనకు అర్థం. ఆయన ఏమన్నారండి, పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభుం అనేటువంటి విషయాలు అన్నారు. అంటే నువ్వు అన్ని కారణాలకి కారకుడివి అని బ్రహ్మ సంహితలో ఆయన చెప్తే, బ్రహ్మదేవుడు చెప్తే, ఈయన నువ్వు విభుం అంటే అజం విభుం అనేటువంటి విషయం చెప్పారు. అంటే నీకు జన్మ లేనటువంటి వాడివి, శాశ్వతమైనటువంటి వాడివి, పవిత్రమైనటువంటి వాడివి, పరతత్వానివి అనేటువంటి విషయం, దివ్యమైనటువంటి వాడివి, ఇంకా ఆది పురుషుడివి అనేటువంటి విషయాన్ని చెప్పారు. సో అది మనకి భగవంతుడి యొక్క వర్ణన ఇంతటితో కంప్లీట్ అవుతుందండి. సో రేపటి నుంచి భగవంతుడు ఏం మాట్లాడుతున్నారో మనము చూద్దామండి ప్రచేతసులను ఉద్దేశించి. థ్యాంక్ యూ వెరీ మచ్ హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందామండి. హరే కృష్ణ ప్రభుజీ. ఇందాక మీరు భగవంతుని యొక్క ఆయుధాలు 8 చక్రము, గద, ఇంకా కమలం అన్ని చెప్పారు కదా ప్రభుజీ. దాంట్లో శారంగము అని చెప్పారు, అది ఏంటిది ప్రభుజీ, అంటే ఏంటి ప్రభుజీ?
సాంఘము అంటే ఏంటో నాకు కూడా తెలియదు మాతాజీ, ఒక్క నిమిషం ఇందులో ఏమని ఇచ్చారు చూడండి. ధనస్సు ప్రభుజీ, ధనస్సు రావచ్చు మన విష్ణు సహస్రనామలో శంఖి చక్రి. ఎస్ మాతాజీ, అప్పుడు కూడా నాకు అర్థం కాలేదు. చూసి చెప్తాను మాతాజీ కరెక్ట్ గా ఏంటనేది. శాంఘం అంటే ఇంకేదో ఉన్నట్టుంది మాతాజీ. ఓకే ఓకే, అవునా మాతాజీ? ఓకే, అదే అనుకుంటున్నా మాతాజీ. సరే ప్రభుజీ, ఒకసారి చూడండి. ప్రత్యక్షమైనటువంటి ఫోటో ఒకటి ఉండాలి భాగవతం పుస్తకాలలోనే. ధనువు బాణము త్రిశూలం అన్నారు కదా, ధనువు అంటే ధనస్సేనా అంటే శంఖము వస్తుంది కదా ప్రభుజీ, శంఖము అనుకుంటా. గది శాంఖి శాంఖము కదా, శాంఖం అంటే శంఖము. గది శంఖి కాదు ప్రభుజీ, శంఖి చక్రి అని వస్తుంది కదా ప్రభుజీ, శంఖి అంటే శంఖము కదా ప్రభుజీ, చక్రం అక్కడ శంఖి, శంఖి చక్రి అంటే శంఖము చక్రం అని వస్తుంది. భాగవతం బుక్ లో ప్రచేతసులకి ఏ విధంగా భగవంతుడు దర్శనం ఇచ్చారు అనేటువంటి ఫోటో ఉంది. ఓకే ప్రభుజీ, అది చూడరా ప్రభుజీ, అదే ధనస్సు అయితే ఓకే, ఇంకేమన్నా ఉందనేసి ఒక డౌట్ ప్రభుజీ. అందుకని శంఖము అని రాశారు కదా ప్రభు, సాంగము అన్నది అర్థం తెలియలేదు. చూసి చెప్తాను. ఓకే ప్రభుజీ, హరే కృష్ణ.